అవలేదు, అందుకే కదా విరక్తి వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఆయన లేదు నన్ను నమ్మండి అని మరొకసారి చెప్పాలి. 2014లో ఆయన నమ్మారు. ఆయన నేను ఏదైనా తేడా వస్తే నాది బాధ్యత చంద్రబాబు గారు ఇచ్చే హామీలకి, 600 హామీలు ఏదైతే చంద్రబాబు గారు ఇచ్చారో అవన్నిటికీ నేను హామీ అన్నారు. కానీ ఏ హామీ ఆయన నెరవేర్చలేదు. అప్పుడప్పుడు నేను ఉపన్యాసం ఇచ్చాను కదా మీకు గుర్తులేదా, చంద్రబాబు మర్చిపోతే అన్నారు. మళ్ళీ అదే చంద్రబాబు కోటేమంటున్నారు. కాబట్టి రేపు పొద్దున్న సమస్య ఏంటంటే వీళ్ళని నమ్మాలి పేదలు. పేదల నమ్మకం అనేదే ఆధారం ఇక్కడ. కానీ ఒక నమ్మకం అయితే కనిపిస్తుంది చంద్రబాబు గారిలో, జగన్ పని అయిపోయింది అనే ఆ జోష్ రావడానికి కలిసి వస్తున్న పాజిటివిటీ పవన్ కళ్యాణ్ రూపంలో అది కూడా పెంచుతుందా, నమ్మకం పెంచుతుందా టీడీపీ అధికారంలోకి వస్తుంది కూటమి ద్వారా అని. అంటే మీరు 4 సంవత్సరాలు ఎప్పుడన్నా జగన్ పని బాగుంది అని ఇప్పుడు అన్నారా చంద్రబాబు గారు? ఇవాళ ఎలక్షన్ అయితే ఇప్పుడు జగన్దైనా ఈయనైనా పక్క రాజకీయ నాయకులు. జగన్ అధికారం ఓడిపోయాక 2014లో 3 నెలల నుంచినే బిగిన్ చేశాడు. అంటే మేము కలుస్తున్నాం ఇంకా జగన్కి గుండుస్తున్నాయే అనే సంకేతం కూడా ఉందా అంటలేదు చూడండి. అంటే అదే డైరెక్ట్గా అనకపోయినా లేదు లేదు ఆయనకి ఒకటే ఏంటంటే అధికారంలో మేము వస్తాం వస్తాం అన్న స్టేట్మెంటే ఉంటుంది ఎప్పుడైనా సరే. జగన్ 2014లో సెప్టెంబర్ నుంచి ఆ మాట బిగిన్ చేశాడు, 5 ఏళ్ల తర్వాత మందే ప్రభుత్వం, 5 ఏళ్ల తర్వాత మందే ప్రభుత్వం అని. ఈయన 4 ఏళ్ళ నుంచి అదే మొక్క చెప్పుకొస్తున్నారు. సహజంగా ఉండేటువంటి ఓడిపోతామన్నట్లేం ఉండదు ఎవరైనా సరే. ఓడిపోతాం అనేటట్టు కాన్ఫిడెన్స్ ఎందుకు ఉంటుంది? బేసిక్గా గెలుస్తున్నాం ఇంకెక్కువ. ఇప్పుడైతే తెలుగుదేశం వాళ్ళ అంచనా ఏంటంటే 100 దాకా గ్యారంటీగా వస్తాయి అనేది, 100 నుంచి 110 దాకా వస్తాయని. వాస్తవంగా గ్రౌండ్ లెవెల్ నుంచి చంద్రబాబుకున్న ఫీడ్బ్యాక్ అయితే బీజేపీతో పొత్తు వద్దనే చెప్తున్నారు. బీజేపీతో పొత్తు సింగిల్గానే